నిజామాబాద్ నగరంలో అన్ని హంగులతో మరో షాపింగ్ మాల్ ప్రారంభమైంది. ఇప్పటికే నిజామాబాద్ లో కొన్ని షాపింగ్ మాల్ ఉండగా బుధవారం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ జాబితాలో చేరింది. నిజామాబాద్ నగరంలోని రమేష్ టాకీస్ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా కేంద్రంలో జాతీయ స్థాయి షాపింగ్ మాల్ రావటం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత నిజామాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. హైదరాబాద్ వెళ్లకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడే ఉంటే జిల్లా ప్రజలకు సమయం వృధా కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నిజామాబాద్ డైరెక్టర్ సురేష్ మాట్లాడుతూ, దక్షిణ భారతదేశంలో మరిన్ని నగరాలకు వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 23 సౌత్ ఇండియా షాపింగ్ మాల్లు ఉన్నాయని, ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 24వ షాపింగ్ మాల్ను ప్రారంభించడం జరిగిందన్నారు. నగర మేయర్ దండు నీతు కిరణ్, స్థానిక కార్పొరేటర్ కల్పన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరం నిలిచింతై వర్షింతై అనే విధంగా దినదినాభివృద్ధి చెందుతూ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రభుత్వ పరంగా ప్రభుత్వం యొక్క నిధులతో మేము సుందరీకరణ చేస్తున్నప్పటికీ కూడా ప్రైవేటు పెట్టుబడిదారులు నిజామాబాద్కి విచ్చేసి పెద్ద పెద్ద షోరూంలు తెరిచి మరి నిజామాబాద్ ప్రజలకు హైదరాబాద్ పోకుండా ఇక్కడే షాపింగ్ మాల్స్ని ఏర్పాటు చేయడం, ఇది కేవలం ప్రైవేట్ వ్యక్తులు మాత్రమే చేశారు. మరి ఈరోజు నిజామాబాద్ నగరంలో పాత రమేష్ టాకీస్ యొక్క ప్రాంగణంలో 45,000 స్క్వేర్ ఫీట్లతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ హైదరాబాద్లోనే కాకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 బ్రాంచ్లు ఉన్నాయని చెప్పేసి మరి వారి యాజమాన్యం మాకు చెప్పడం జరిగింది. మరి నిజామాబాద్ నగరంలో నిజామాబాద్ జిల్లా వాసులకు తీసుకొచ్చినటువంటి ఈ షాపింగ్ మాల్ని మరి ప్రజలకు అందుబాటులో ఉంచారు. అన్ని రకాల చీరలు కానీ డ్రెస్సులు కానీ హైదరాబాద్లో ఏవైతే దొరుకుతాయో, మరి పెళ్లి షాపింగ్ అందరూ చాలామంది హైదరాబాద్ నిజామాబాద్ జిల్లా నుంచి పోతూ ఉంటారు. ఆ అవసరం లేకుండా గోల్డ్ షోరూమ్, సిల్వర్ షోరూమ్, బట్టలు ఇవన్నీ కూడా మన నిజామాబాద్ వాసులకు ఇక్కడ అందుబాటులో తెచ్చినందుకు మరి వారి యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజామాబాద్ జిల్లా పక్షాన నేను ధన్యవాదాలు కూడా తెలుపుతా ఉన్నాను. మరి మొన్న మధ్య మనం చూసినాం ఇక్కడ చాలా షోరూమ్లు వచ్చాయి, చాలా మాల్స్ వచ్చినాయి. కేవలం ఒక బట్టలకే పరిమితం కాకుండా పెద్ద పెద్ద ఆసుపత్రులు కానీ షాపింగ్ మాల్స్ కానీ ఇవన్నీ కూడా మన నిజామాబాద్ నగరంలో అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. ఎవరైతే ఉత్సాహంతో పెట్టుబడిదారు నిజామాబాద్కి రావాలని అనుకుంటున్నారో మేము అన్ని విధాలా వారికి అండగా ఉంటామని చెప్పేసి మేము మాట ఇచ్చాం. మరి ఇక ముందు కూడా ఎవరు వచ్చినా కూడా వారు ఆహ్వానిస్తామని చెప్పేసి. అందరికీ నమస్కారం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఈరోజు 23rd షోరూమ్ ఓపెన్ చేస్తున్నాం నిజామాబాద్లో. ఈ షోరూమ్ ఇనాగ్రేట్ చేయడానికి ఎమ్మెల్యే గారు గణేష్ గారు వచ్చారు, ఇంకా మేయర్ నీతు కుమార్ గారు వచ్చారు. చాలా ఆనందము వాళ్ళ చేతులతోటి నిజామాబాద్లో ఓపెన్ అయినందుకు. సో ఈ నిజామాబాద్ షోరూమ్ వచ్చేసి 45,000 SFT అండి. సో ఈ చుట్టుపక్కల ఇంత పెద్ద షోరూమ్ ఎక్కడా లేదు. సో మాకు ఎప్పటి నుంచో నిజామాబాద్లో ఓపెన్ చేయండి చాలా పెద్ద కోరిక, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నుంచి ఉన్న కోరిక ఈరోజు తీరింది. చాలా ఆనందం ఉంది. సో ముందున్న ఇప్పుడు వెడ్డింగ్ కలెక్షన్ కానీ, వెడ్డింగ్ సీజన్ కానీ, చాలా చాలా పండుగలకి ఆషాఢ మాసం వస్తుంది, తర్వాత శ్రావణ మాసం కానీ, అన్ని పండుగలకి ఆ కస్టమర్కి అన్ని రకాల ఆఫర్లు అన్ని సెక్షన్ల నుంచి మన శారీస్ కానీ, డ్రెస్ మెటీరియల్ కానీ, చూడీదార్ కానీ, వెస్ట్రన్ వేర్ కానీ, కిడ్స్ వేర్ కానీ, మెన్స్ వేర్ కానీ, అన్ని రకాల బట్టలు ఇక్కడ దొరుకుతాయి. సో కంప్లీట్గా ఫ్యామిలీతో వచ్చి అందరూ ఆనందంగా ఎంజాయ్ చేస్తారు, షాపింగ్ ఎంజాయ్ చేస్తారు.